వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన తాజా వివరాలు అయితే రావడం జరిగిందన్నమాట. అయితే రీసెంట్గా సమావేశం అయితే నిర్వహించారు. మరి ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ప్రకటనలు అయితే వచ్చాయి. మరి ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఉచితంగా పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందున ఈ నెల 9వ తేదీ నుంచి, చూశారు కదండి, ఈ నెల మార్చి 9వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఏపీ ఐకస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక స్థానిక రెవెన్యూ భవన్లో గురువారం, అంటే నిన్న, ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛనదారుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోనందున ఏప్రిల్ 3 వరకు దశల వారీ ఆందోళన నిర్వహించనున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్చి 1వ తేదీన పడాల్సిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే పడలేదు. ఇక డిఏ బకాయిలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఒక్క డిఏ కూడా విడుదల కాలేదని కూడా తెలియజేశారు. ఇక ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేసే హక్కు ప్రభుత్వంలో సీఎంకు కూడా లేదు అన్నట్లుగా అయితే ఈ యొక్క సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఏపీ ఏప్రిల్ నుంచి తీవ్ర స్థాయిలో ఉద్యోగుల ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే తర్వాత వీడియోస్లో అందజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇకపోతే పీఆర్సీపై కూడా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క అప్డేట్స్ ఫాలో అవ్వండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.